మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా బలహీన వర్గాల గురించి? మీ నాయకుడు బలహీన వర్గాల వారు వెళ్ళి నాయ బ్రాహ్మణులు వెళ్ళి మాకు ఇబ్బందులు ఉన్నాయి మమ్మల్ని చూడమంటే మీ నాయకుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాననే అహంకారంతో నేను 47 ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడా? నీ తోకలు కత్తరిస్తామంటాడా? బీసీలంటే నీకు అంత అలుసా? నీ తోకలు కత్తరిస్తాం, మీరు ఎంత ధైర్యం మీకు రాడని చెప్పి నోరు పారేసుకున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజల్లో ఈ యొక్క బీసీ వర్గాల వారు ఎవరు మర్చిపోలేదు. దళితులకు దళితులుగా ఎవరైనా పుట్టాలని చెప్పి అనుకుంటారా అని చెప్పారయ్యా మీరు. మీ నాయకుడు ఈ రోజు కూడా ఆయన చెప్పిన మాటకి ఈ రోజు కూడా క్షమాపణ కూడా చెప్పలేదు. నీ మంత్రివర్గ సహచరులు మరి దళితులు శుభ్రంగా ఉండరు, దళితులకు మరి తెలివితేటలు ఉండవు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వారిని వెనకేసుకొచ్చాం. అధికారులు మహిళా అధికారిని జుట్టు పట్టుకొని ఇస్తే ఆ ఎమ్మెల్యేకు వత్తాసు పలికారు. అది మీలో ఆ రాక్షసత్వం, ఆ రాక్షస పరిపాలన. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దయచేసి కులాల మధ్య చిచ్చు పెట్టదండి, మతాలను తీసుకొచ్చి రాజకీయం చేయదండి, సంక్షేమ కార్యక్రమాలు జగనన్న చేస్తున్న ఈ యొక్క ప్రజారంజక పరిపాలన, ఈ యొక్క రాజన్న రాజ్య పరిపాలన మీకు నచ్చకపోతే మెదలకుండా ఉండండి. కానీ నోటికాడికి వచ్చే కూడు మీద రేపు పేద ప్రజలు ఆశ పెట్టుకొని ఉంటే దాంట్లో మట్టికి తల్లొద్దండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నాను. ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి, ఏమైనా సూచనలు ఉంటే చేయండి, ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరుగుతుంటే చెప్పండి, సరి చేస్తాం. మరి ఈరోజు వాటిని గాడిలో పెడతాం. అంతేకాని ఏమీ లేదని చెప్పి ఈరోజు దళితుల మీద దాడులు, బలహీన వర్గాల మీద దాడులు అని చెప్పి అసత్య ప్రచారం చేయడం మీకు తగదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇప్పుడు కాదు, వాళ్ళు ఇంకా 15-20 సంవత్సరాలు జగనన్నే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ముక్త కంఠంతో ఏకకంఠంతో చెప్తున్న పరిస్థితిని మీరు బహుశా మీ చెవులకు వినపడుతుండరు, ఎందుకంటే మీరు సీసం పోసుకున్నారు. ఎవరైనా కానీ